హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ 6 తెలుగు. 8th వీక్ లో అయితే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్, బిగ్ బాస్ చేపల చెరువు టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హౌస్ లో అయితే టోటల్ 14 మెంబర్స్ అయితే ఉన్నారు. 7 పెయిర్స్ గా డివైడ్ అయిపోయి గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. రేవంత్ మరియు ఇనాయ, రిహాన్ మరియు శ్రీసత్య, మెరీనా మరియు బాలాదిత్య, రోహిత్ మరియు కీర్తి, రాజ్ మరియు ఫైమా, గీతు మరియు ఆదిరెడ్డి, సూర్య మరియు వాసంతి, ఇలా 7 పేర్స్ గా అయితే డివైడ్ అయ్యి గేమ్ ఆడుతున్నారు. ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో టాస్క్ లో అయితే చాలా గొడవలే జరుగుతున్నాయని చెప్పాలి. సమయానుసారం బజర్ మోగినప్పుడు ఫిషెస్ నైతే కలెక్ట్ చేసి టాస్క్ ముగిసేంత వరకు వాటిని అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కొక్క రౌండ్ ముగిసేసరికి ఎవరైతే లీస్ట్ లో ఉంటారో వాళ్ళు ఈ గేమ్ లో నుంచి ఎలిమినేట్ అయిపోతారని చెప్పారు బిగ్ బాస్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి రేవంత్ మరియు ఇనాయ అయితే హైయెస్ట్ స్కోర్ తో 52 ఫిషెస్ తో అయితే ఉన్నారు. సెకండ్ హైయెస్ట్లో శ్రీహాను మరియు శ్రీసత్య ఉన్నారు. అందరికన్నా లీస్ట్ ఫిషెస్తో గీతు మరియు ఆదిరెడ్డి ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయారని చెప్పాలి. దానితో గీతు అయితే ఎంతో ఎమోషనల్ అయ్యి ఏడ్చింది. హౌస్లో ఉండే వాళ్ళందరూ దాదాపు ఎమోషనల్ అయ్యారు, కానీ గీతు మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ ఏడవలేదు. కానీ ఈరోజు టాస్క్లో అయితే ఓడిపోయినందువల్ల ఏడవడం జరిగింది. హౌస్మేట్స్ అందరూ దగ్గరికి వచ్చి మరీ ఓదార్చారు. ఈ టాస్క్లో అయితే గీతు హౌస్మేట్స్ అందరితో దాదాపు అందరితో గొడవలు పడినట్టుగా తెలుస్తోంది. అంత ఫైట్ చేసినప్పటికి కూడా ఓడిపోయేసరికి కొంచెం బాధేసింది అని చెప్పింది గీతు. ఏం కాదులే ఆదిరెడ్డి, గేమే కదా ఓడిపోయింది, బిగ్ బాస్ కాదు కదా, బిగ్ బాస్ అయితే ఎట్టయినా గెలిచి తీరాల్సిందే అని తనని తాను మోటివేట్ చేస్తూ ఆదిరెడ్డిని కూడా మోటివేట్ చేసింది. గీతు వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంటే, కానీ హౌస్లో తన రివ్యూలు ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ తగ్గించుకుంటే తను టాప్ 3లో అయితే పక్కా ఉంటుందనే చెప్పాలి. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ విషయానికి వస్తే ఫస్ట్ రౌండ్లో అయితే గీతు ఆదిరెడ్డి అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అలా సమయానుసారం బజర్ మోగినప్పుడల్లా ఒక్కొక్క పేరు ఎలిమినేట్ అయిపోతూ వస్తారు. లాస్ట్లో టాప్ 3 పేర్స్ అయితే కెప్టెన్సీ కంటెండర్స్గా పోటీ పడతారని అనిపిస్తోంది. అంతేకాకుండా గోల్డ్ కాయిన్, స్వాప్ ఫిష్ దొరికిన వాళ్ళకి కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. దాని గురించి అయితే బిఫోర్ వీడియోలో డీటెయిల్గా చెప్పింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అయితే చాలా బీభత్సంగా జరుగుతుందనే చెప్పాలి. ఈ వారం కెప్టెన్గా మీరు ఎవరు అవుతారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.